ఫ్యాక్షన్ ఇస్ట్ అధికారంలో ఉండి పాలన చేసేటప్పుడు ఏ రకంగా జరుగుతుందో దానికి ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఆ దుర్మార్గుడి యొక్క పాలన పరాకాష్ఠకు చేరింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా సరే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే కార్యకర్తలు నాయకులు ధీటుగా నిలబడి ఎదుర్కొని తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో పూర్వస్థితికి తీసుకొచ్చిన సంగతి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. రేపు ఎన్నికలు పెట్టినా సరే రాష్ట్రంలో 175 స్థానాలకు 175 తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని జగన్మోహన్ రెడ్డి సర్వేలు చేయించిన సామాన్యుడు మాట్లాడుకున్నా సరే అదే విషయాన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూసి ముఖ్యమంత్రికి పిచ్చెక్కి ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి సంగతి మనం ఒక్కరికి కూడా గమనించాలి. ఈరోజు వారం రోజుల ముందు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కుప్పం శాసనసభ్యులు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పి ప్రోగ్రాం ఇచ్చిన తర్వాత కూడా కనీసం పోలీసులు జాగ్రత్త తీసుకోకుండా పోలీసులే అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్ లో ఈరోజు కుప్పంలో విధ్వంసానికి పాల్పడుతున్నటువంటి సంగతిని రాష్ట్ర ప్రజలు గమనించాలి. నిన్న మీరు చూశారు ఆయన నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పర్యటన చేస్తున్నటువంటి సందర్భంలో స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ కూడా లేదు ఒక రాజకీయ పార్టీ ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే ఒక నాయకుడు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటే దానికి పోటీగా ప్రోగ్రాలు పెట్టినటువంటి సాంప్రదాయం ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా లేదు. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ దుర్మార్గుడు నాయకత్వంలో ఇటువంటి వ్యవహారాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈరోజు మీరందరూ కూడా గమనించాలి, కుప్పం ఎంత శాంతియుతంగా ఉన్నటువంటి నియోజకవర్గమో రాష్ట్రంలో దేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. చాలా మంచి వాళ్ళు ఉన్నారు, డొసైల్ పీపుల్ ఉన్నారు, ఎప్పుడూ ఎటువంటి గొడవలు లేనటువంటి నియోజకవర్గంలో కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయాలని చెప్పి కుప్పంలో కూడా ఇటువంటి విధ్వంసాలకి ఈరోజు పూనుకోవడం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీవ్రంగా దీన్ని ఖండిస్తుంది. దీన్ని చాలా సీరియస్ గా మేము తీసుకుంటున్నాం. దీన్ని మీరు అరికట్టకపోతే పోలీసులే కావాలని ఎక్కడైనా ఉందా? మేము చేసినటువంటి తప్పేంటి? రాష్ట్రంలో పేదవాడికి అన్నం పెట్టాలని, పేదవాడు 3 పూటలు కడుపు నిండా తినాలని అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టాం. ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత పేదవాడు 3 పూటలు కూడా తినడానికి అవకాశం ఇవ్వకుండా దుర్మార్గంగా రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఎత్తేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ఈ రాష్ట్రంలో 16 నియోజకవర్గంలో మా నాయకులు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్లు పెట్టి బ్రహ్మాండంగా పేదవాడికి భోజనం పెడుతుంటే అందులో భాగంగా కుప్పంలో ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టి ప్రారంభం చేయాలని కార్యక్రమం చేస్తే అక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేశారంటే వీరు మనుషులేనని చెప్పి నేను అడుగుతున్నాను. వీరు మనుషులని అనడానికేనే నాకు నోరు రావడం లేదు. ఇంతకంటే హేయమైన చర్య, దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఈ రకంగా మేము ప్రయత్నం చేస్తే, ఈ రకంగా మేము వ్యవహరిస్తే వైసీపీ నాయకులు గాని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గాని రోడ్డు మీదకు వచ్చినటువంటి పరిస్థితి ఉండేదా అని చెప్పి నేను అడుగుతున్నాను.
ఆ రోజు పాదయాత్ర చేస్తే పోలీసులు బందోబస్తు ఇచ్చాం, రోడ్ పార్టీలు ఇచ్చాం. ఎక్కడ ఇన్సిడెంట్ జరగకుండా, ఏడు వాళ్ళకుండా ఆ రోజు నీ పాదయాత్రకి ప్రభుత్వం సహకరిస్తే నువ్వు చేసినటువంటి పని ఇదా అని చెప్పి నీకు అడుగుతున్నాను. నీకు పిచ్చెక్కింది, నీ పార్టీ వాళ్ళే నీ మీద ఎదురు తిరుగుతున్నారు. నీ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో విపరీతంగా గ్రూపులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళా ప్రజలు నీకు చీగొడుతున్నారు. ఏ రిపోర్ట్ వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ 175 స్థానాలు గెలుస్తాయని గంటాపదంగా చెప్తుంటే నీ పుచ్చి ముదిరి, నీ పిచ్చి పరాకాష్ఠకి చేరి సాక్షాత్తు అధ్యక్షులు వారి నియోజకవర్గంలోనే ఈ రకమైనటువంటి విధ్వంసాలకు పాల్పడ్డం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీనికి ముఖ్యమంత్రి మొన్న ఒక సమావేశం పెట్టి డైరెక్షన్ ఏ రకంగా, చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి వ్యక్తి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకుండా అల్లకొల్లోలాలు క్రియేట్ చేయండి ఒక ముఖ్యమంత్రి డైరెక్షన్ ఇచ్చాడంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి క్యాన్వే మీద రాయేస్తే 50,000 ఇస్తాడట. ఈరోజు అక్కడ కార్యక్రమాలు జరగకుండా చంద్రబాబు నాయుడికి కుప్పంలో తిరగకుండా చేస్తే మంత్రి పదవి ఇస్తానని ఆఫర్లు పెట్టి ఈ రకంగా దాడికి ముందుకి ఉచ్చుగలపడం ఎంతవరకు సంభవం అని చెప్పి నేను అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే నీలాంటి పిరికి పార్టీ కాదు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే మేము ధైర్యంగా దీటుగా ఎదుర్కొంటాం. దీనికి తగినటువంటి మూల్యం మీరు చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి అతి దగ్గరలోనే వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసుల యొక్క విధి ఏంటి? ఒక సీనియర్ నాయకుడు జడ్ప్లస్ కేటగిరీ అయినటువంటి వ్యక్తి ఆయన నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడే నువ్వు శాంతి భద్రతల్ని కాపాడలేకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయో ఈరోజు ఒక్కసారి సామాన్య ప్రజలు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. దీనికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి, డీజీపీ బాధ్యత వహించాలి. మీరు ఇమీడియట్ గా బాధ్యత వహించి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఎక్కడైనా ఉందా కుప్పంలో మా రాజకీయ పార్టీ మా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వెళ్ళి మా కార్యకర్తలకి ఆఫీసులో కొట్టి ఈరోజు ఈ రకంగా వ్యవహరిస్తుంటే పోలీసులు కళ్ళు మూసుకొని ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అవసరమైతే దీన్ని కంట్రోల్ చేయకపోతే మేము ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడి చేస్తాం. అవసరమైతే డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ముట్టడి చేస్తాం. దీన్ని విడిచిపెట్టే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఎప్పటికైనా సరే డీజీపీ పోలీసులు కళ్ళు తెరిచి అక్కడ నార్మల్ సీట్ తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్సీ గాని అక్కడ ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి రౌడీ మూకలను గాని ఇమీడియట్ గా కేసులు పెట్టి అరెస్టులు చేయకపోతే ఈ పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ కుప్పంలో అన్నా క్యాంటీన్ మీద జరిగినటువంటి దాడి గాని మా కార్యకర్తల మీద మా ఆఫీసు మీద జరిగినటువంటి దాడి గాని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, హెచ్చరిక చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే అతి తొందరలోనే ముఖ్యమంత్రి ఇంటిని డీజీపీ ఆఫీసుని ముట్టడి చేసి మీకు కళ్ళు తెరిపించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నాను.